Namo Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam. Munduga Pradhanamsalu. Vaibhavanga Tiruchanuru Padmavati Ammavari Brahmotsavala Nirvahana. Dailuvari Ivo Karyakramamlo Anil Kumar Singhal Velladi. Kartika Deepala Kantullo Kanivindu Chesina Kapila Tirtham Tirupatiloni Palu Prasiddha Alayallo Kartika Poojalu Teppotsavamlo Kalyana Venkateswara Swami Divyanugraham Narayana Vanamlo Varshika Teppotsavala Vaibhavam Sirula Taliki Sobaya Mananga Sage Sukravara Abhishekotsavam Abhisheka Sevaku Vedikaga Niriche Sukravara Putota Pratyeka Kadhanam Tirumala Srivari Dairilu Calendarlu Tirumala Tirupati Topatu Hyderabad Chennai Dilli Mumbai Vanti Nagarallonu Bhaktulaku Andubatulo Unchamani TTD EVO Anil Kumar Singhal Teliparu Tirumalaloni Annamayya Bhavanlo Sukravaram Dial EVO EVO Karyakramam Jarigindi ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఫోన్ చేసి వ్యక్తం చేసి అడిగిన పలు ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దేవాలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా భక్తులందరిని కూడాను ఈ బ్రహ్మోత్సవానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను 2018 ఫిబ్రవరి నెల కోట ఆన్లైన్ శ్రీవారి ఆర్జీ సేవా టికెట్లు సంబంధించినటువంటి మొత్తం 52,190 ఆర్జీ సేవా ఆన్లైన్ టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటల నుంచి విడుదల చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా ఆన్లైన్ డిప్ విధానంలో 10,080 సేవా టికెట్లు విడుదల చేస్తున్నాం నవంబర్ నెలలో 14 నవంబర్ అదేవిధంగా 21వ తేదీ నాడున వృద్ధులు దివ్యాంగుల కోసం 4,000 అందుబాటులో ఉంటాయి అదేవిధంగా 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం నవంబర్ 15 అదేవిధంగా 22వ తేదీ ఉదయం 9 నుంచి 1:30 వరకు 2000 మందికి శ్రీవారి దర్శనం కల్పించేటువంటి అవకాశం కల్పిస్తున్నాం గత 4-5 నెలల నుంచి ఈ ఫెసిలిటీ ఉన్న పూర్తి స్థాయిలో భక్తులందరూ కొంత ఇన్ఫర్మేషన్ లేక దీన్ని సరిగా సదునియోగం చేయలేకపోతున్నారు భక్తులందరితో మనవి అంటే ఇచ్చేటువంటి అవకాశం సదునియోగం చేసుకున్నట్లయితే రద్దీ ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి దర్శనం ఏర్పాట్లు ఉండవు కాబట్టి ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని వారందరూ కూడా శ్రీవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను భక్తులందరూ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వృద్ధులు వికలాంగుల కోసం సరైనటువంటి టోకెన్ ఇచ్చేటువంటి కౌంటర్ లేవని చెప్పి వాళ్ళు తెలియచేశారు అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళు కెపాసిటీ కూడా సరిపోవట్లేదనేది మన దృష్టికి తీసుకువచ్చారు కాబట్టి మనం ఇప్పుడు కొత్తగా 7 టోకెన్ ఇచ్చేటువంటి కౌంటర్లు కొత్త ఒకటి వెయిటింగ్ హాల్ వారి కోసం ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా కొత్త సర్వదర్శనం కాంప్లెక్స్లో 16 లడ్లు కౌంటర్లు అదేవిధంగా మిగతా ఫెసిలిటీ అన్నింటితో కూడా బ్రహ్మాండంగా కాంప్లెక్స్ ఇవంతా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పుడు భక్తులందరూ కూడా దాని మీద చాలా సంతోషం వ్యక్తం చేసుకుంటున్నారు అదేవిధంగా నందకం గెస్ట్ హౌస్లో మినీ కళ్యాణ కట్ట ఒకటి ఏర్పాటు చేసుకున్నాం దాదాపు ఒక వారం నుంచి అది కూడా ఉపయోగంలో ఉంది భక్తులందరూ కూడా ఆ సేవలన్నీ వినియోగిస్తూ ఉన్నారు గత కొంతకాలం భక్తులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కంపార్ట్మెంట్లో వేచినటువంటి ఫీడ్బ్యాక్ డైరీలు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అదేవిధంగా మనకి హెల్ప్ డెస్క్లో ఈమెయిల్స్ ద్వారా టెలిఫోన్ ద్వారా తెలియపరచినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ముఖ్యంగా రెండు సమస్యలు వారు దృష్టికి తీసుకురావడం జరిగింది ఒకటి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్షురకులు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారనేది రెండోది తిరుమలలో ఉన్నటువంటి హోటల్స్ క్యాంటీన్స్ టీటీడీ నిర్ధారించినటువంటి రేట్ల కంటే ఎక్కువ రేట్కి అమ్ముకుంటున్నారనేది ఈ రెండు ఇష్యూస్లో కూడా కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం కొంతమంది క్షురకుల మీద
అదేవిధంగా ఈ హోటల్ యజమానుల మీద కూడాను యాక్షన్ తీసుకోవడం జరిగింది. బహుశా ఎటువంటి ఇబ్బందులు ఇప్పుడు భక్తులకి ఎటువంటిది ఉండదనేది నేను ఆశిస్తూ ఉన్నాను. టీటీడీ విడుదల చేసినటువంటి డైరీలు అదేవిధంగా క్యాలెండర్సు తిరుమల తిరుపతిలో ఎప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇటువంటి పట్టణాలన్నింటిలో కూడాను ఇప్పుడు సరిపడే క్వాంటిటీస్ అందుబాటులో ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ ఫెసిలిటీ వినియోగించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా గత డయల్ ఏరియాలో ప్రకటించే విధంగా మనం ఆన్లైన్ వెబ్సైటు అంతకుముందు తెలుగులో ఉంటే ఆ తర్వాత ఇప్పుడు నెలకి ఒక్కొక్క లాంగ్వేజ్ చొప్పున అన్ని లాంగ్వేజ్లో కూడా ఈ వెబ్సైటు ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఇంగ్లీష్లో ఉంటే తెలుగు వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గత నెల ఇప్పుడు కన్నడ వర్షన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల తమిళ్ వర్షన్ కూడా రిలీజ్ చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే నెల హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పలు అంశాలను వెల్లడించారు. అక్టోబర్ మాసంలో 23,77,000 పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, 55,00,000 పైగా అన్నప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. 2018 సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించి 52,190 తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,080, ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 42,110 సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది టీటీడీ. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలకు సంబంధించి భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల వివరాలు మీకోసం. సుప్రభాతం 7,300 టికెట్లు, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లు. అదేవిధంగా ఆన్లైన్లో 42,110 సాధారణ ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం. విశేష పూజ 1,500 టికెట్లు, కళ్యాణోత్సవం 10,500, ఉంజల్ సేవ 2,800, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,590, వసంతోత్సవం 10,320, శాస్త్ర దీపాలంకరణ సేవ 11,400 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సేవా టికెట్లను వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కామాక్షి కపిలేశ్వర స్వామి సేవలో భక్తులు పరవశులవుతున్నారు. కార్తీక మాసాన ఆది దంపతుల సేవలో భక్తులు తరిస్తున్నారు. ఇందులో భాగంగా 9 రోజుల పాటు జరుగుతున్న చండీ యాగంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించి తరిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పూజ, జపం, హోమం, చండీ పారాయణం, శాస్త్ర నామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంతో పాటు పరిసరాల్లోని పలు ఆలయాల్లో కార్తీక మాస ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు స్వామివార్ల సేవలో తరించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కపిల తీర్థం కార్తీక దీపాల వెలుగుల్లో ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించింది. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విలసిల్లుతున్న కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. కామాక్షి అమ్మవారిని, కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆలయ ఆవరణలోని నాగశిరలకు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దీపాలు వెలిగించి పరమశివునికి నివేదించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల శివనామస్మరణలతో పులకించింది. తిరుపతి మంచినీళ్లగుంట వద్ద కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు జరిగాయి. విశేష అలంకారంలో దర్శనమిస్తున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని పరవశులయ్యారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. అలాగే భవానీనగర్లో నెలవైన కల్పకాంబిక సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. ఆలయ ప్రాంగణంలోని నాగులకట్టకు భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. నాగులకట్టకు ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేసిన తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై గరుడ వాహనంపై శ్రీ రంగనాథుణ్ణి వేంచేపు చేసి
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గరుడోత్సవంలో రంగనాథుని సేవించి పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్య గారి పల్లె రోడ్డులో కొలువైన శ్రీ గుర్రప్ప స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. శారదాదేవి ఆలయ సొసైటీ ఆధ్వర్యంలో ఎత్తైన ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో హోమాలు, పూజలు, ప్రాణప్రతిష్ఠ, సహస్ర నామార్చన, మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం 108 కలశాల క్షీరంతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేశారు. భక్తులు అశేషంగా తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. చిత్తూరు సమీపంలోని నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షిక తెప్పోత్సవాలతో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా కళ్యాణ వెంకటేశ్వరునికి వార్షిక తెప్పోత్సవాలను మనోహరంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సకల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తెప్పపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ, విద్యుత్ దీప కాంతుల నడుమ సాగిన స్వామివారి తెప్పోత్సవం భక్తులకు పరవశాన్నందించింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్కరిణిలో విహరిస్తున్న కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించి ధన్యులయ్యారు. ఆ తోట భక్తి పరిమళాలను వెదజల్లే పూదోట, మహాలక్ష్మికి మనోహరంగా జరిగే అభిషేకానికి వేదిక, సిరుల తల్లి సేవకు వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక స్వాంతనను ప్రసాదించే నందనవనం. ఇక్కడ పూజే పూలు అమ్మవారిని అర్చిస్తాయి. ఈ తోటలో పండే ఫలాలు అమ్మవారికి నైవేద్యమవుతాయి. భక్తులే కాదు, ఈ తోట కూడా అమ్మవారి సేవలో తరించి మురిసిపోతుంటుంది. అదే తిరుచానూరులోని శుక్రవారపు తోటగా భక్తులు పిలుచుకునే శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం. రండి, ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. అలమేలు మంగమ్మ అనురాగపు జల్లులను భక్తులపై ఆప్యాయంగా కురిపించే హరిపట్టపు రాణి. ఆ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ అన్ని శుభాలే, ఆనంద నందనవనాలే. అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరు క్షేత్రాన్ని సందర్శించి ఆ అమ్మ సేవలో తనివి తీరా కాలాన్ని గడిపి ఆధ్యాత్మిక మానసిక ఉల్లాసంతో పరవశిస్తారు. ఆ మధుర రసానుభూతిని తమ హృదయాంతరాలలో పదికాలాలు పదిలపరుచుకుంటారు. సమస్త మానవాళిని తన బిడ్డల వలె కాపాడే అమృతవల్లి సిరుల తల్లి మనోహర దర్శనమే మనందరినీ ఇంత ముగ్ధులను చేస్తుంటే, ఇక ఆ తల్లికి ఆశాంత పర్యంతం రమణీయంగా కడు కమనీయంగా సాగే అభిషేక సేవను వీక్షిస్తే ఆహా, ఆ భాగ్యాన్ని వర్ణించడం మానవ మాతృలకు సాధ్యపడదు. మాటల కందని సౌకుమార్యాన్ని, ఊహల కందని సౌందర్యాన్ని అద్భుతంగా, అపురూపంగా ఆవిష్కృతం చేసే అలమేలు మంగమ్మ అభిషేక సేవకు చక్కని వేదికగా నిలుస్తోంది తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం. ప్రతి శుక్రవారం సిరుల తల్లి పద్మావతి దేవికి పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగే ఈ అభిషేక సేవ భక్తులను కట్టిపడేస్తుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని ద్విగుణీకృతం చేసేలా తిరుచానూరు శుక్రవారపు తోటను తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసింది. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు శుక్రవారపు తోటను సందర్శించి ఆధ్యాత్మిక మధురానుభూతులు పొందుతుంటారు. తిరుమల శ్రీవారి తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవాలను, ఊరేగింపులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెలుపలకు రాగానే అల్లంత దూరంలో కుడివైపున శోభాయమానంగా దర్శనమిస్తుంటుంది అమ్మవారి శుక్రవారపు తోట. ఎత్తైన స్వాగత తోరణం భక్తులను ముగ్ధులను చేస్తుంటుంది. స్వాగత తోరణం దాటి ముందుకు సాగగానే వివిధ దేవతామూర్తుల రూపాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తాయి. శుక్రవారపు తోటలో పూచే సుగంధ భరిత పుష్పాలు, కాచే మధురాతి మధుర ఫలాలను అమ్మవారి నిత్య పూజలు, విశేష కైంకర్యాల సమయంలో నివేదనలకు, అలంకారాలకు ఉపయోగిస్తారు. ఇక్కడ పెంచే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, తులసి దళాలు, మల్లెలు తదితర ప్రకృతి సంపద
ఆ అమ్మ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం మధ్య భాగంలో అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహించే ప్రత్యేక వేదిక ఉంది. ఇక్కడే ప్రతి శుక్రవారం అమ్మవారికి పాంచరాత్ర ఆకుముక్తంగా శుక్రవార అభిషేకాన్ని నిర్వహిస్తారు. నవ నవోన్మేషంగా జరిగే శుక్రవార అభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని సేవించి ప్రసాదాలను భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం వేళ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా పాయసాన్ని నివేదనగా సమర్పిస్తారు. శుక్రవారపు తోటలో అభిషేక అనంతరం వడపప్పు, పానకం, నేతి పొంగలిని నివేదిస్తారు. శుక్రవారపు తోటను సందర్శించిన భక్తులు అక్కడ కొలువుదీరిన నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ వెనుక భాగంలో పురాతన కోనేరు, టీటీడీ ఇటీవల ఏర్పాటు చేసిన గజశాలను కూడా భక్తులు దర్శిస్తుంటారు. ప్రతి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫల పుష్ప ప్రదర్శనశాల పద్మావతీదేవి ఉత్సవ వైభవాన్ని రెట్టింపు చేయడంతో పాటు అశేషంగా తరలివచ్చే భక్తకోటిని మనోల్లాసంతో ఆహ్లాదపరుస్తుంది. మరింకెందుకు ఆలస్యం? నవంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలలో మనము పాల్గొందాం. ఆ తల్లి లీలా వైభవాలను సమున్నతంగా చాటే శుక్రవారపు తోటను సందర్శిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-22-88. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో శ్రీవారి సేవకులకు అవగాహన సదస్సు జరిగింది. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు శ్రీవారి సేవకులు సేవా నిరతితో, అంకిత భావంతో సహకారం అందించాలని సూచించారు. విజయవాడ కొత్తగుళ్లలో రుద్రహోమం శాస్త్రోక్తంగా జరిగింది. పవిత్రమైన కార్తీక మాసాన నిర్వహించే యాగాలు, ఆచరించే వ్రతాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పురాణోక్తి. ఈ సందర్భంగా అర్చకులు పరమశివునికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ చేసి రుద్రయాగాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కృష్ణ తులసి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ప్రధాన ఆలయంలోని కోటిలింగాల ప్రాకారంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి పలు వైదిక క్రతువులను పూర్తి చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని భక్తులు కన్నులరగాంచి తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల గ్రామంలో కొలువైన శ్రీ రుక్మిణీ సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఆలయ ఆవరణలో సత్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించుకుని భక్తులు అర్చకుల సూచనల మేరకు వ్రత కథలను వింటూ సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి ప్రసాదం స్వీకరించారు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ మహానందీశ్వర స్వామివారికి, శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆలయ ప్రాంగణంలో, అలాగే కోనేరు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. నవగ్రహ మంటపం వద్ద దీపాలు వెలిగించారు. అలాగే మహానందిలోని గరుడ నంది ఆలయంలో కార్తీక పూజలు జరిగాయి. స్వామివారికి పరిమళ ద్రవ్యాలు, ఎండు ఫలాలతో అభిషేకం చేశారు. భక్తులు అభిషేకాన్ని వీక్షించి ఆలయం ఎదురుగా ధ్వజస్తంభం ఎదుట కార్తీక దీపాలు వెలిగించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణం మర్రి వృక్షంలో కొలువైన శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని పూలమాలలతో అలంకరించి హారతులిచ్చారు. ఆకాశ దీపం దర్శన భాగ్యంతో భక్తులు తరించారు.
శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 409వ జయంతి వేడుకలను పురస్కరించుకుని కడప జిల్లా కంది మల్లాయపల్లెలో శ్రీ గోవింద మాంబా సమేత బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవం కోలాహలంగా జరిగింది. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేసి సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించారు. ఇక బ్రహ్మంగారి మఠం వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి వేడుకలతో భక్తజన సంద్రమైంది. మఠం సమీపంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భారీ విగ్రహానికి అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సమీపంలోని ముసలమ్మ కట్ట శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ విశ్వనాథ సహిత కాశీ విశాలాక్షిని భక్తులు దర్శించుకుని కుంకుమార్చనలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురంలోని శృంగేరి శారదామఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి ఆది శంకరాచార్యుల వారికి అభిషేక సేవ వేదోక్తంగా జరిగింది. భక్తులు స్వామివారి అభిషేకాన్ని వీక్షించిన అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేశారు. కార్తీక మాసం ద్వాదశి పర్వదిన వేళ సాగర తీరం హరినామస్మరణతో పులకించింది. విశాఖపట్నంలోని సముద్ర తీరంలో విష్ణుహారతి కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. కైశిక ద్వాదశిని పురస్కరించుకుని ఊరేగింపుగా సముద్ర తీరానికి చేరుకున్న నగరవాసులు సముద్రుడికి పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆపై హారతులు సమర్పించారు. అలాగే విశాఖ మహానగరం బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి సన్నిధి భక్త శోభితంగా కనువిందు చేసింది. కార్తీక మాసం గురువారం సందర్భంగా మహిళలు అమ్మవారి దివ్య మంగళమూర్తికి క్షీరాభిషేకాలు నిర్వహించి పసుపు కుంకుమలతో అర్చనలు చేశారు. కార్తీక మాస శుభవేళ భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేస్తున్నాయి. దీపారాధనలు అభిషేకాది అర్చనలతో భాగ్యనగర వాసులు హరిహరాదులను సేవించి తరించారు. ఆ విశేషాల దృశ్య మాలిక మీకోసం. బషీర్బాగ్లోని శృంగేరి మఠం శ్రీ కనకదుర్గ నాగలక్ష్మీదేవి ఆలయంలో భక్తులు పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో సేవించారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు అనంతరం మహేశ్వరుణ్ణి అభిషేకించి నివేదనలు సమర్పించారు. బర్కత్పురలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో ధాత్రి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో ధాత్రి హోమంలో పాల్గొని శ్రీ గురు రాఘవేంద్రుణ్ణి దర్శించుకున్నారు. కాచిగూడలోని కంచికామకోటి పీఠం శ్రీ శ్యాంబాబా మందిరంలో అన్నకూటోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు ముందుగా కృష్ణ భగవానుణ్ణి దర్శించుకుని ఆపై పరమేశ్వరుణ్ణి విశేష ఆరాధనలతో సేవించారు. చందానగర్లోని విశాఖ శారదాపీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవదేవుణ్ణి సేవించిన అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి నాగదేవతలకు అభిషేకాలు నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి స్వరలయ సమర్పణం వీణుల విందుగా జరిగింది. హనుమంతపురంకు చెందిన ఆర్జే భూవరాహన్ బృందం వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 19,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.